పెవామ అన్న ఇంకా రాలేదు ఏం చూస్తున్నాడు ఆకాశం వంక విమానం కనపడగానే పొంగిపోయాడు ఆ అన్నదమ్ముల మైత్రి అటువంటిది రామచంద్రమూర్తి కాలు కింద పెట్టబోతున్నారు విమానంలోంచి అన్నా 14 సంవత్సరములు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగావన్నా ఇదిగో ముందు పాదుకలు తొడుక్కో అని పాదుకలు తొడిగాడు పాదాలకి పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి పెద్ద పెద్ద జుత్తు పెరిగిపోయి కిందకి దిగారు ఆ వెనక లక్ష్మణస్వామి దిగారు భరతశత్రుఘ్నులు ఎదురొచ్చారు ఎదురొస్తే భరతస్వామి కన్నలంబట నీరు కారుస్తూ ఒక మాట చెప్పాడు అన్నయ్య నీవు మా అమ్మ అడిగినటువంటి వరానికి నీయంత నీవుగా వశబడి ధర్మమునకు కట్టుబడి రాజ్యాన్నంతటిని నాకు ఇచ్చేశావు సంతత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథార్థమదామమ అన్నయ్య రాజ్యాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను మళ్ళీ నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి ఎద్దు మోయవలసిన బరువుని దూడమోస్తుందా అన్నయ్య అన్నాడు అంగీకరించిన రామచంద్రమూర్తి కిందకి దిగొచ్చారు వానరకాంతలందరూ కూడా మనుష్యకాంతల రూపాలు కట్టుకున్నారు చక్కగా కిందకొచ్చారు ఆ మంగళ్ళని తీసుకొచ్చారు ఆ కేశ సంస్కారం చేయడానికి రామచంద్రమూర్తి అన్నారు ముందు మా తమ్ముళ్ళకి చేశాక నాకు చెయ్యండి అన్నారు తమ్ముళ్ళకి కేశ సంస్కారం చేశాక రామచంద్రమూర్తికి చేశారు అప్పుడు చక్కగా పట్టుపంచ కట్టుకుని లక్ష్మణస్వామి భరతుడు పగ్గములు పట్టుకున్నాడు రథానికి లక్ష్మణస్వామి ఒకరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒకరు ఛత్రం పట్టుకున్నారు ఒకరు చామరం వేశారు వేస్తుండగా మహానుభావుడు తమ్ముళ్ల చేత సేవింపబడుతూ రథంలో వెడుతున్నాడు పూర్వభాషీచ రాఘవ అందరూ అడుగో రాముడు అడుగో రాముడు మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చాడని వీధుల ముందు నిలబడి ఇంటింట పతాకాలు పైకెత్తారు ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దారు అందరూ రామా 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 అని రాముడి వంక చూస్తుంటే రాముడే అందరినీ పలకరించాడు బాగున్నారా మీ వేదపఠనం బాగా జరుగుతోందా అని పూర్వభాషీచ రాఘవ తాను ముందు పలకరిస్తాడు అందరినీ పలకరించాడు స్వామి హనుమ వెనక నడుస్తున్నారు తెల్లటి బట్ట కట్టుకుని హనుమ విడుతుంటే ఈయనేట హనుమ వానరవీరుడు 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళి సీతమ్మ జాడ రామచంద్రమూర్తికి చెప్పి సేతువు నిర్మించి సీతారాములు ఒకటవడానికి కారణమైనవాడు అని పొంగిపోతుంటే రాజరికంలో ఉన్నవాడు కాబట్టి సుగ్రీవుండి దశరథ మహారాజు గారికి శత్రుంజయమనే ఏనుగిక్కించి తీసుకెళ్లారు ముందు కన్యపిల్లలు బయలుదేరారు పిండి వంటలు పట్టుకుని ఆ వెనక సువాసినులు ముందు వేద పండితులు మంగళధ్వని వీటన్నిటితో రథం వెళ్ళిపోతోంది తిన్నగా అయోధ్యా పట్టణానికి చేరుకున్నారు రాత్రికి రాత్రి ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి మాత్రమే 500 నదుల జలాలు ఆ రాత్రే తెచ్చారు ఎందుకంటే వానరులందరూ ఉన్నారు 4 దిక్కులకి వెళ్ళి ముందు తెచ్చి ఉంచుతారు అలా కాదు శ్రీరామ పట్టాభిషేకానికి 500 నదుల జలాలు ఆ రాత్రి తెచ్చారు 4 సముద్రముల జలాలు తీసుకొచ్చారు కూర్చోబెట్టారు కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకశ్యప ఇటువంటి మహర్షులందరూ వచ్చారు వశిష్ఠుడు జాబాలి కాశ్యపుడు గౌతముడు మొదలైన మహర్షులందరూ బ్రహ్మాండమైనటువంటి మంత్రభాగం నడిచింది సీతారాముల్ని కూర్చోబెట్టి ఆ అభిషేక జలాలతో ఉన్నటువంటి బంగారు పాత్రని పైకెత్తి రామచంద్రమూర్తి మీద అభిషేకం చేశాడు వశిష్ఠ మహర్షి పట్టాభిషేకం చేసి అక్కడ బంగారు పళ్ళెంలో పెట్టబడి ఉంది కిరీటం ఇక్ష్వాకు వంశీకులు అనువంశికంగా ధరించిన కిరీటం అనేకమైనటువంటి వైజ్ర వైఢూర్యములతో మరకత మాణిక్యములతో దీదీప్యమానంగా ప్రకాశిస్తోంది రామా ఇది నీ తలను ధరించి భూమండలమనకంతటికీ కూడా పరిపాలకుడవై 4 పాదములతో ధర్మాన్ని నడిపించమని స్వస్తి మంత్రాలు ఋషులందరూ నిలబడి చెప్తుండగా ఆ కిరీటాన్ని చేత్తో పైకెత్తి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద వశిష్ఠ మహర్షి అలంకరించారు దేవేంద్రుడు 100 బంగారు పూసల మాల పంపాడు అది రామచంద్రమూర్తి మెళ్ళో పడింది అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు అప్పుడు భరతుడు ఒక మాట చెప్పాడు దీని కొరకు ఇవాళ పట్టాభిషేక సర్గ చదువుకుంటారు ముకుటధారణ సర్గ యామదామర్తతే చక్రం యామతీచ వసుంధర తామత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ స్వామి అంటే స్వం అన్నీ తనదిగా ఉన్నవాడు అన్నీ తనదైన వాడు మనకి కొన్నిచ్చి మనని అనుభవించమన్నాడు ఈ పంచ ఆయింది ఈ లాల్చీ ఆయింది ఈ ఉత్తరీయం ఆయింది ఇందులో ఉన్న సప్త ధాతువులైనవి ఆయన నాకిచ్చి ఉరే నువ్వు కట్టుకోరా అని నాలోంచి పలికించి కోటేశ్వరరావు పలికాడన్న కీర్తి నాకు కట్టబెట్టాడు కాబట్టి యామదావర్తతే చక్రం ఈ భూచక్రము ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో ఎంతకాలం ఈ భూమండలం ఉంటుందో అంతకాలము రామా నీదే ఈ రాజ్యము యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తామత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ స్వామివి నువ్వు ఇవన్నీ నీవి మేము మీ కింకరులమని భరతుడు అన్నాడు అదే భరతవాక్యం అంటారు
అప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం అద్భుతంగా జరిగిపోయింది. అందరికీ కానుకలు ఇచ్చాడు. స్వామి హనుమకి తెల్లటి బట్టల జత ఇచ్చారు. చెట్ట చివర సీతమ్మ తల్లి మెడలోంచి ఒక హారం తీసింది. రామచంద్రమూర్తి చూశారు, సీత ఎవరికి అందరికీ అన్ని ఇచ్చాంగా, అంటే ఇద్దరి మనసులో ఒకటెందుకు అవుతాయి. రాముడు అన్నాడు, ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషో పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషము బుద్ధి పరాక్రమము పాండిత్యము అన్నీ ఉన్నవాడు నీ మాంగళ్యమునకు సౌభాగ్యమునకు కారణమైన వాడికి ఆ హారం ఇమ్మన్నారు. స్వామి హనుమకి ఆ హారం ఇచ్చింది. కళ్ళకు అద్దుకుని మెడలో వేసుకున్నారు. పట్టాభిషిక్తుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు ఈ రాజ్యాన్నంతటినీ కూడా 11,000 సంవత్సరములు పరిపాలించాడు. 100 అశ్వమేధములు వాజపేయములు యజ్ఞములు చేశాడు. రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ఇవాల్టి రోజున మళ్ళీ ఒక్కసారి ఆ పట్టాభిషేక సర్గని తలుచుకున్నా, మకుట సర్గ పారాయణ చేసినా, మళ్ళీ పట్టాభిషిక్తుడైన రామచంద్రమూర్తి దగ్గర కింకరుడుగా మనం నిలబడుంటే మన పరిపాలనా బాధ్యత సీతారాములు చూసుకుంటారు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ మకుట సర్గ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ సీత రామచంద్రమూర్తి పట్టాభిషేకం చెప్పబడిందో, అక్కడక్కడ గర్భిణులైనటువంటి స్త్రీలకి యశోవంతులు కీర్తివంతులు వంశోద్ధారకులైనటువంటి పుత్రులు కలుగుతారు. తప్పిపోయినటువంటి ధనము మళ్ళీ లభిస్తుంది. దూరదేశంలో ఉన్న బంధువుల యొక్క సమాగమ సుఖం కలుగుతుంది. ఏ వర్ణము వారు ఆ వర్ణము యొక్క ధర్మమునందు నిలబడతారు. ప్రత్యేకించి ఇవాళ మకుటధారణ సర్గ చదివితే పితృదేవతలందరూ ఎంతో ఆనందిస్తారు. పితృదేవతలందరూ ఆనందపడతారు. ఆచార్య స్థానములను అలంకరించిన గురువులందరూ శ్రీరామనవమి నాడు పట్టాభిషేక సర్గ మకుటధారణ సర్గ చెప్పుకున్నారని పరమ సంతోషంతో ఆశీర్వచనాలు చేస్తారు. 33 కోట్ల దేవతలు సంతోషిస్తారు. కాబట్టి అందరం ఇవాల్టి రోజున చెప్పవలసిన మాట ఒకటి ఉంది. శ్రీరామనవమి నాడు తప్పకుండా మకుటధారణ సర్గ పట్టాభిషేక సర్గ చెప్పుకున్నాం కాబట్టి అందరం ఒక మాట అనాలి. ఏమని చెప్పాలి అంటే, మా రామచంద్రమూర్తి విష్ణువంశ సంభూతుడు, విష్ణువు యొక్క బలము పెరుగుగాక. ఆయన బలము పెరిగితే మనని కాపాడతాడు. నేను చెప్తాను, మీరు చెప్పండి, 3 మాటలు గట్టిగా చెప్దాం. అది శ్రీరామనవమి. తర్వాత సీతారామ కళ్యాణం యథావిధిగా ఎలాగో చేసుకుందాం. కాబట్టి అందరూ చెప్పండి, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. అనుకోకుండా ఈ సమయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రులు ఇంత పుణ్యదినాలని నీ భాగవతం చెప్పడం కోసమని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు పరమేశ్వరుడు ఈరోజు అనుకోకుండా సీతా రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టం, సీతారామ కళ్యాణం, మకుటధారణ సర్గ, ఫలశ్రుతి, అందరం కలిసి ఇవాళ శ్రీరామనవమి నాడు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుకున్నాం. సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందనడానికి ఇంకింతకన్నా ఏం కావాలి. అదే అన్నా నా భార్యతో నేను విడిదిలో, చూసావా ఎక్కడున్నా నాకు రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈశ్వరి అన్నాను. ఎందుకంటే నేను మొన్న భద్రాచలం వెళ్ళాను. వ్యక్తిగత విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. అక్కడ అనుభవించా నాకు రామానుగ్రహం ఎంతుందో చూసుకుని పొంగిపోయాను. కాబట్టి నేను ఎక్కడున్నా నా తల్లిదండ్రులు సీతారాములు నన్ను కాపాడుతూనే ఉంటారు, నన్ను అనుగ్రహిస్తూనే ఉంటారు. కాబట్టే ఇవాళ నా చేత మళ్ళీ ఇవన్నీ చెప్పించాడు. ఆ రామచంద్రమూర్తి పాదారవిందములకు సీతమ్మ తల్లికి స్వామి హనుమకి వేరొక్కసారి సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినీ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమ స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.